మోక్షం ఒక మూట దాన్ని నా దగ్గర దాచుకున్నానా ప్రతి ఒక్కరూ నన్ను మోక్షం ఇవ్వమని అడుగుతారు తాను పరబ్రహ్మమని మరిచి తాను జీవుణ్ణని అనుకోగానే ఈ మరణ పరంపరలో పడతారు నేనెవర్ని అనే ప్రశ్నతో అసలు సత్యాన్ని తెలుసుకుంటే తాను జీవుణ్ణనే అజ్ఞానం తొలగి స్వరూపం తెలుసుకుంటారు అప్పుడు తాను పరబ్రహ్మ కాక వేరు కాదని స్పష్టమవుతుంది అదే మోక్షం అన్నారు స్వామి స్వామి అన్నేళ్లు అంత గట్టిగా ముక్తి విషయమై వివరంగా చెప్పినా ఆయన్ని అనుసరించిన వాళ్ళు కూడా చివరి వరకు ముక్తికై ఆశ ప్రయత్నం మానలేదు స్వామి అలగమ్మకు ముక్తి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె శిరస్సుపై రొమ్ముపై చేతులుంచినట్లు తోచదు ఆత్మ సృజించేది కాదు అది సృజింపబడేది కాదు అందుచేత స్పర్శ ప్రభావం అంటూ ఉండదు ముక్తి స్వామి అనుగ్రహం కాదు అది వారి సృష్టి కాదు అలగమ్మ భగవాన్ సన్నిధిలో క్రమక్రమంగా ఉన్నతరాలయ్యింది ఆమె దృష్టి మారడంతో పరిణతరాలై చివరికి శాంతిని పొందింది దానికి యోగ్యత ప్రధానం జ్ఞానికి బంధం విమోచన అనే యోచన ఉండదు అవన్నీ అజ్ఞానికి ఉన్నది ముక్తి ఒక్కటే ఇంకేం లేదు స్వామి ప్రేమతో కరుణతో కాకిపై గోవుపై ఉడతపై కోతిపై గొర్రెపిల్లపై ఇంకా అనేక సమయాల్లో అనేక ప్రాణికోటిపై తమ అమృత హస్తం ఉంచినట్లే అవసాన దశలో అలగమ్మ మీద అంతటి ప్రేమతోనూ తమ చేతుల్ని ఉంచారనిపిస్తుంది జరిగింది అంతే ఆ ప్రేమ ప్రసాదమే మోక్షం